Kulam Jilla Sitampeta Girijana Prantalo, Jeevanambar 3 Radupai, Girijana Prantalo, Jeevanambar 3 Sadhana Committee Aadhvaryamlo, Manyam Banduku Pilupunicharu, Supreme Court Teerpu Ichinunchi, Sumaru, 5 Nelalu, Ubhaya Telugu Rashtrala Jeevanambar 3 Sadhana Committee, Udyamam Chestunna, Kendra Rashtra Prabhutvala Nunchi, Etuvanti Spandana Ledu Ani Annaru. Jeevanambar 3 Raddu Chesi, 5 Nelalu Gadutunna, Ye Oka Prabhutvam Gani, Oka Rajakeeya Partylu Gani, Adivasilapai Etuvanti Shraddha Chupakapovadam, Vari Udyoga Bhadratapai, Etuvanti Prakatana Cheyakapovadampai, Adivasilalo Teevra Andolana Kaligistunnaru. 2 Nelala Kritam, 10,000 Mandito Rally Nirvahinchi, Prabhutvaniki Nivedika Samarpinchina, Ippatavaraku, Etuvanti Spandana Ledannaru. Ee Karyakramamlo Jeevanambar 3 Sadhana Committee Sabhyulu Palgonnaru. Iroju, Setam Pata Vedika, Manyam Bandu, Karikramani, Chapatam Jarigindi, Dinik Jay Pradam Chesna Prati Okarki, Dhanyavadalu Teliyajeskuntu, Ade Arogyaniki Adhika Pradhanyam Istu, Super Specialty Aspatrini, Agency Bhagamlo Nirminchalani Rashtra Prabhutvam Nirnayinchadam Jarigindi. Supreme Court 22 April 2020 Jeevanambar 3 రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చిన తరువాత సుమారు ఇప్పటికే 5 నెలలు కావస్త ఉన్నది. ఇప్పటికే జీవనంబర్ 3 సాధన కమిటీ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నుండి సుమారు 5 నెలలుగా ఉద్యమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్పందన కూడా ఇవ్వడం జరగలేదు. అందులో భాగంగానే ఈరోజు మా తెలుగు ఉభయ రాష్ట్రాల జీవనంబర్ 3 సాధన కమిటీ నిర్ణయం మేరకు ప్రతి ఏజెన్సీ కేంద్రంలో కూడా మన్యం బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన సీతంపేట గ్రామంలో ఈ మన్యం బంధు కార్యక్రమాన్ని చేపట్టడం మేము అందరం కూడా. అయితే ఈ జీవనంబర్ 3 రద్దు అయ్యే సుమారు ఈ 5 నెలలు గడిచినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఆదివాసులపై శ్రద్ధ చూపించకపోవడం, వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం మా ఆదివాసీల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నది. కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ఇది రాష్ట్ర స్థాయి అదేవిధంగా దేశ స్థాయి ఉద్యమం చేసే వరకు మా యొక్క జేఏసీ నిర్ణయాల మేరకు మేము ఉద్యమిస్తామని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా సీతంపేటలోనే గత 2 నెలల క్రితం మేము సుమారు 10,000 మంది జనాభాతో ఒక ర్యాలీ చేసి గవర్నమెంట్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మా ఐటీ అధికారులు ఇంతవరకు ఎటువంటి స్పందన కూడా మా ఆదివాసీ సంఘాలకు ఇవ్వలేదు. కాబట్టి మేము తక్షణమే దానిపై ఐటీ అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నాము. జీవనంబర్ 3 మాట్లాడినట్టుగానే మేము దాదాపు 5-6 మాసాల బట్టి జీవనంబర్ 3 కోసం అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఒక మనిషి కూడా మా తరఫున మాట్లాడేవారు లేరు. ఎందుకు లేరు, ఏమైతే మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే జీవనంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. దీనికి సంబంధించి మరి పార్లమెంట్లో కూడా దీనిపైన పెద్ద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు తరఫున కూడా మేము అవసరం వస్తే ఢిల్లీలోనే ఒక ఆదివాసీల ఐక్యవేదిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆల్ ఇండియా కమిటీ ద్వారా కూడా దీన్ని తెలియజేస్తాం.